శ్రీ గురుభ్యో నమః. తెలుగు ఎక్స్‌ప్రెస్ ధర్మ సందేహాలు కార్యక్రమానికి శుభ స్వాగతం. వినుకొండ నుంచి లలిత గారు ఒక సందేహాన్ని మెయిల్ ద్వారా పంపారు. ఆ సందేహం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి? మనం దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి అనే దానికన్నా భగవంతుడికి భక్తితో దీపారాధన చేయడం ముఖ్యం. అలానే ఒక ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు. ఏక ఒత్తి అనేది నిషేధం. అది అశుభాలకు మాత్రమే వెలిగిస్తాం కనుక ఏక ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు. మనం దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ వేసి పూజించాలి. రెండు కంటే ఎక్కువ ఎన్నైనా మన ఇష్టం వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా రెండు లేదా మూడు. రెండు ఒత్తులు దేనికంటే ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ అన్న ఉద్దేశంతో కొంతమంది రెండు ఒత్తులు వెలిగిస్తారు. ద్వైత అద్వైతం అన్నట్టుగా ద్వైత సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు రెండు ఒత్తులు వెలిగిస్తారు. అలాగే విశిష్టాద్వైతం పాటించే వాళ్ళు మూడు ఒత్తులు వెలిగిస్తారు. వాళ్ళ దృష్టిలో ప్రకృతి, జీవుడు, పరమాత్మ అన్న ఉద్దేశంగా వెలిగిస్తారు. కొంతమంది ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్న ఉద్దేశంగా కూడా వెలిగిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ముల్లోకాలకు గుర్తుగా ఆ మూడు ఒత్తులతోటి దీపారాధన చేస్తూ ఉంటారు. మనం ఎన్ని ఒత్తులు వెలిగించినా ముఖ్యంగా భక్తి అనేది ప్రధానం. మనం ఎన్ని ఒత్తులు వెలిగించామా అన్నది ముఖ్యం కాదు. ఒకటి మాత్రం వెలిగించకూడదు. రెండైనా వెలిగించవచ్చు లేదా మూడైనా వెలిగించవచ్చు. అది మీ ఇంటి ఆచారాన్ని బట్టి వెలిగించవచ్చు. అలాగే ఎన్ని కుందులు పెట్టాలి అన్న సందేహం కూడా మీలో కలగవచ్చు. కాబట్టి రెండు కుందులైనా పెట్టచ్చు. ఒక కుందిలో రెండు ఒత్తులు వేసైనా దీపారాధన చేయవచ్చు లేదా మూడు ఒత్తులు వేసైనా దీపారాధన చేయవచ్చు. తప్పు లేదు. మనం ఎలా చేసినా కూడా ముందు భక్తి అనేది ప్రధానం. ఒక్క ఒత్తి మాత్రం నిషేధం. అస్సలు వెలిగించకూడదు. శుభాలకు అస్సలు వెలిగించకూడదు. మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటాను. శుభం భూయాత్. ధన్యవాదములు.